ఏం లేదు, పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు, ఒక 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర అంటున్నాడు. ఎన్టీ రామారావును బాగా ఎన్నిపోటు పొడిచి పడదెంగాడు, నమ్మిచ్చి సొంత మామని ఎవడన్నా పడదెంకుంటారా? పిల్లనిచ్చిన మామనే మన ఏదో పవన్ కళ్యాణ్ నలుగురిని తీసుకొచ్చి రాళ్ళు లేపితే సరిపోయిందా? పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి వచ్చాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు ఎవడన్నా సత్యం వచ్చాడా? రాలే. పుస్తకాలకు పోయాడు, 36 మంది సత్యారు. ఎవరిది బాధ్యత? అది రబడి రాజ్యం కాదా? పవన్ కళ్యాణ్ ఎట్టాగా చెబుతాడు, అది కాదా ఇది కాదని సినిమా డైలాగులు. అంతకన్నా బ్రహ్మాండంగా చెబుతాం మేము కూడా. ఏదో అతను స్టార్ ఉంది, సినిమా యాక్టర్ అయ్యాడు. వాళ్ళ అన్న పుణ్యం అంట, లేకపోతే ఆయన ఆడు ఉండేవాడు? చెప్పమ్మా. మేము కూడా అంతకన్నా బ్రహ్మాండంగా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబు కన్నా కూడా డైలాగులు బ్రహ్మాండంగా మాట్లాడతాం. చంద్రబాబు నాయుడికి నా ఊర్లో నేను మైక్ ఇచ్చా, పరిస్థితి చైర్మన్గా ఉండప్పుడు. ఇదే చంద్రబాబు నాయుడికి నేను మైక్ అందించాను ఆ స్టేజ్ మీద మా ఊర్లో. ఎరా గుర్తుందా? మా వాడు పిల్లాడు అప్పుడు. ఏం మాట్లాడితే సరిపోయిందా? వాళ్ళెంత వీళ్ళెంత వాడెంత? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సంబోధించాలి మనం. జగన్ రెడ్డి ఎడ్డావు చేయటం వీళ్ళంతా జగన్ రెడ్డి అని. ఏం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అనలేవా నువ్వు? ఏందయ్యా విమర్శించడం? ఏంది ఇది కొట్లాడుకోవటం, ఒకరికొకరు తిట్టుకోవటం? బడిలో పిల్లలకన్నా అన్యాయం అయిపోయింది. లేదు, అసలు ఎక్కడా లేదు. రబడి రాజ్యం చేస్తే చంద్రబాబు టీడీపీ వాళ్ళు చేయాలి, ఇక లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు చేయాలి. లేదమ్మా, మాకు మాత్రం ఇక్కడ లేదమ్మా. మాకు రబడి రాజ్యం ఏమి లేదు, బాగా నీట్గా ఉంది, తగాదాలు లేవు, సంపుకోటాలు లేవు, బాగుంది. ఇంకంతకన్నా ఏం కావాలి మనకి? సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ఇంటికి అందుతుంది ఏదో ఒక రకంగా. ఇంకేం కావాలి చెప్పు. రైతు భరోసా అని అదే అని పిల్లలకి ఏదో స్కూల్లో చదువుకుంటే వాళ్ళకి ఇస్తున్నాడు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి 2500 పెన్షన్ ఇస్తున్నాడు, అన్ని రకాలుగా అన్నీ బాగున్నాయి. ఇంకెందుకు ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి చెప్పు? ఓడిపోయే ప్రసక్తి లేదు ముఖ్యమంత్రి ఆయనే. సీట్లు ఎన్నున్నా కానీ తగ్గితే తగ్గొచ్చు, 20-30 ముఖ్యమంత్రి ఆయనే అంతే. ఎవరయ్యా ఓట్లు వేసేది వాళ్ళకు? నీకు ఇవన్నీ ఈ పథకాలను విమర్శించినప్పుడు ప్రజలు ఆలోచన చేసుకుంటారు కదా, ఈ తీసేస్తారేమో వాళ్ళు, అప్పుడు నీకు ఓట్లు ఎందుకు వేస్తారు? వేసేదే మాస్ మొత్తం పల్లెటూళ్ళు ఉండేది, పనులు చేసుకుంటారు, వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు ఇంకొకరు చెప్పినా, ఇంట్లో భర్త చెప్పినా కానీ నేను పరిస్థితి ఉంది ఆడల్లో ఉంది, ఇంకా ఎట్ట వస్తాయి వాళ్ళకు? ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానికి ఒక రాజధాని కావాలి సార్. ఇప్పుడు ఉంటే బాగానే ఉంది కదా మనకు, ఎక్కడికెక్కడ. ఇంకా మా ఆలోచన అయితే ఈ హైకోర్టు నంద్యాల పెడితే ఇంకా బాగుంటాయని. అంటే నంద్యాల అంటే రూట్ సౌకర్యం ఉంది మెయిన్గా, అది దానికి అంతే. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా సార్. అది మామూలే కదా, ఎవరైనా అనేది సరిపోయినప్పుడు అంటానే ఉంటాయి. దానికి మనకు మనకే తెలుసు కదా ఎక్కడేం జరుగుతుండేది. రౌడీ రాజ్యం అంటే అంతటా ఉంటుంది, ఇక్కడ ఉండాయి ఇక్కడ ఉండాయి. రౌడీజం ఎక్కడైనా ఉంది, ఒక జగన్ పరిపాలన కోసమే రౌడీ రాజ్యం రాలేదు కదా. జగన్ పరిపాలన కోసం రౌడీ రాజ్యం రాలే. మనం ఇక్కడ చేసుకునే దాన్ని బట్టే వస్తున్నాయి. ఒకడు ఇగోకు పోయి ఇంకొకరిని పెట్టి వాడు ఎవడో వానికి తెలిసిన ఒకరిని పిలుచుకొచ్చి ఇంకొకరిని కొట్టేయడం, అవన్నీ రౌడీ రాజ్యం జగన్ చేసినా అంటే అవుతుంది. అదే జగన్ ఎక్కడ ఉన్నాడు, మనం ఎంతమంది ఉన్నాము, జగన్ ఎంతమంది ఒక్కడు అంటే ఇవన్నీ చూసుకుంటాడు ఆయన వచ్చి. అది మనకు మన ఊళ్ళో మనకుండే ఇది చూసుకోవాలా? అన్నీ కలిసినా కానీ ఏం చేయలేవేమో అని మా ధీమా అయితే. గతంలో చంద్రబాబు పరిపాలన జరిగిందండి, ఇప్పుడు జగన్మోహన్ గారి పరిపాలన ఎవరి పరిపాలన బాగుంది సార్ ప్రజలకు? అదే చెప్తే కదా, ప్రజలకు జగన్దే బాగుంది. అప్పుడు కాలంలో ఏదో వేరే పార్టీ లేదు కాబట్టి చంద్రబాబు అని ఒక పేరు పడిపోయింది. కాకపోతే కొంత ఏదంటే రోడ్లు సిమెంట్ రోడ్లో వేసేసరికి ఊళ్ళల్లో అది ఒక పేరు ఉన్నది. అది కూడా ఒక రాజశేఖర రెడ్డి రాకముందు కొంచెం బాగానే ఉన్నది, తర్వాత వాళ్ళు తేలిపోయినారు అంతంగా. వాళ్ళ ఒకరికొరు చెప్పుకుండే విధానం లేక ఇనుకోకుండా ఫస్ట్లో ఏంటంటే అధినేత చెప్పినదే వింటున్నారు కాబట్టి కొంత అప్పుడు కొంత బాగున్నది. ఈ తర్వాత ఎత్తిపోయింది రాజశేఖర రెడ్డి గారు పోయినాక. ఆయన పాలన మొన్న 5 ఏళ్ళలో మరీ అన్యాయం అనిపించింది మాకైతే. పవన్ కళ్యాణ్ ఆయనదేముందిలే, అసలు మాట్లాడే విధానం తెలిస్తే ఏదైనా మాట్లాడచ్చు. అదే కదా, ఇందాక మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ ఏదో బయటకు వచ్చి ప్రధానమంత్రి నాకు
ఆంధ్రాను బాగు చేస్తాను మంచి రోజులు వస్తాయిలే అన్నాడంటే సరే బాగుంది సరే మీరు కలిసి చేస్తున్నారు లేదని అవతల పార్టీ వాళ్ళు అడిగితే దానికి చెప్పలేకుండాన్నారు ఇద్దరు బీజేపీ వాళ్ళు ఓ పక్క చంద్రబాబుతో చెప్తాంటివి ప్రధానమంత్రి అంటివి అంటే ప్రధానమంత్రి ఇప్పుడు కలిసి బీజేపీతో కలిసి చేస్తున్నాననే మాట చెప్పలేదు కదా ఈరోజు రాత్రి నిన్న కలిసినా కానీ మనం పవన్ కళ్యాణ్ లెక్కేసుకోవడం అంత లేదులే ప్రజల్లో ఏదంటే ఆ నాయకులు వాళ్ళు బీజేపీకి ఏం లేదు కాబట్టి ఏదో ఈ వాళ్ళ అభిమానులు పది మంది వచ్చేసరికి ఆ పది మందిలో వేసే ఓట్లు మూడే పది మంది వెనకముడి వచ్చినా వేసేది మూడే దాంట్లో ముగ్గురికి ఓట్లు ఉండవు నలుగురు ఈతల పక్కన ఇష్టోళ్ళే టీడీపీకి అంటే టీడీపీ అభిమానం అట్ట వేసుకొని టీడీపీని అభిమానం లేని జనసేన పార్టీ వాళ్ళు కూడా బీజేపీ వైసీపీకే ఇస్తారు దాన్ని చూసుకొని వాళ్ళు బీజేపీలో మనకు ఒక నాయకుడు ఉండాలని వాళ్ళు ఆ పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు అంతేగాని ప్రజల్లో అయితే ఏమీ లేదు ఎమ్మెల్యే పరిస్థితి అయితే మాకు కూడా నచ్చలే ఒకవేళ ఎందుకంటే ఏ ఇక్కడికి వచ్చింది ఒకసారి ఆ కౌన్సిలర్ ఇంటికి వస్తాడు పోతాడు మిగతా రోడ్లు ఏముండాయి ఊరు ఏముంది అసలు కాలనీ ఏమన్నా ఉందా లేదా అదైతే మాకు అసలు లేదు అది ఈ కనీసం ఇప్పుడు వదిలినారు ఏదో కొంచెం మట్టి ఆ బ్రిడ్జి పక్కన ఇన్ని సంవత్సరాలు అది గుర్తు రాలేదా ఎంతమంది కింద పడినారో వర్షం వచ్చినప్పుడు ఎంతమందికి దెబ్బలు తిన్నావో అవన్నీ కనీసం వైసీపీకి 130కి ఏం తగ్గవు అనుకుంటున్నాం టీడీపీ జనసేన కలిసిన వాళ్ళ ఇంకా మిగతా ఉన్నాయి కదా సిపిఎం సిపిఐ అన్నీ కలిసినా కానీ ఇప్పుడు ఉంటే బాగానే ఉంది కదా మనకు ఎక్కడికక్కడ ఇంకా మా ఆలోచన అయితే ఈ హైకోర్టు నంద్యాల పెడితే ఇంకా బాగుంటాయని అంటే నంద్యాల అంటే రూట్ సౌకర్యం ఉంది మెయిన్గా అది దానికి అంతే కర్నాలు కంటే పెద్ద కాదు నంద్యాలకైతే శ్రీకాకుళం నుంచి వచ్చినా కానీ నంద్యాల దిగితే 10 నిమిషాల్లో కోర్టు దగ్గరికి పోవచ్చు అదే కర్నూలుకి అయితే నంద్యాలన్నా దిగాల డోనన్నా దిగాల అక్కడికి పోవాలంటే రేపు ఏదన్నా సుప్రీం హైకోర్టు పన్నే కానీ లేకపోతే అటు హైదరాబాద్ మీద రావాలా వాళ్ళకు లాంగ్ కాబట్టి సరే అదైతే కర్నూలు అన్నారు కాబట్టి కర్నూలుకి మనకు మూడు ఉంటేనే బాగుంది జగన్ పరిపాలన బాగానే ఉంది సంక్షేమ పథకాలు అందరికి అందట్లేదంటారు అందడం లేదంటే దానికి కొన్ని పెట్టినారు కదా ఇది కరెంటు బిల్లు ఎక్కువ రావడం కానీ అదే 300 యూనిట్లు దాటితే కొందరేమనుకున్నారంటే 300 బిల్లు వస్తే అనుకున్నారు యూనిట్లు దాటితే వాళ్ళకు కొన్ని పథకాలు ఎత్తిపోతున్నాయి అవి చూసుకోవాలి కదా అందరికీ అంటే 10 ఎకరాలకి కావాలా 20 ఎకరాలకి కావాలా పథకాలు అంటే ఎక్కడికి గవర్నమెంట్ ఇచ్చేది ఇబ్బంది బయట వాళ్ళకంటే తప్పదు ఆరోగ్యశ్రీ ఉంది విద్య దానికి చదువుకు ఉంది బాగానే మెయిన్ అవే కదా సచివాలయం అయితే బాగానే ఉంది మాకు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెట్టి పనులు చేసి పంపిస్తున్నారు బాగానే ఉంది వాలంటీర్లు బాగానే వస్తున్నారు ఏదైనా పని అంటే ఇంటికి వచ్చి చెప్పడం కానీ ఏదైనా చిన్న పని అంటే చేపించుకొని పోవడం కానీ లేదంటే ఆఫీస్లో పని సచివాలయంలో పని ఉంది అనుకో అక్కడికి పిలుచుకోవడం కానీ బాగానే ఉంది.